నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, నర్సీపట్నం మండలం ధర్మసాగరం జీడిగుమ్మల గ్రామాలలో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారం గత 3 నెలల నుంచి ఇది 3వ నెల, దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆత్మకుండా ఇవ్వాలని ఉద్దేశంతో చేశారు. అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి పెన్షను. రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధికారులు అందరినీ కోరిక ఏంటంటే, ఇవాళ సాయంత్రం ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తయిపోవాలా. ఈరోజు పూర్తి అవ్వకపోతే ఏమన్నా 10-20 మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు. సోమవారం ఇవ్వాలి, మళ్ళీ రేపు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి. అంటే వీలంతవరకు ఇవాళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకున్నాను. దానికి మా నాయకులు అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పర్సెంట్ అయింది అమ్ముడు? 80% అయిపోయింది, 9:30కే. అంటే సాయంత్రం లోపల అయిపోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ ఫెన్షన్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది